జబర్దస్త్ కమడియర్ సుధీర్, జబర్దస్త్ యాంకర్ రేష్మిల మధ్య ఏదో రిలేషన్ ఉందనే వారు చాలా మంది ఉన్నారు. ఇంటా బయట వారి చేష్టలు ప్రవర్తన చూశాక వీరిద్దరు లవర్స్ అనేవారే ఎక్కువ. జబర్దస్త్ స్కిట్స్ లో కూడా ఎక్కువగా సుధీర్ రేష్మిల మధ్య ఏదో ఉందని స్కిట్స్ చేశారు. వీరిద్దరు కలిపి చేసిన ఒక షోలో వీరిద్దరు ఏకంగా పెళ్లి చేశారు. అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేక టీఆర్పీల కోసం లేని ప్రేమను నటిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ వీరు నిజంగా యాక్టింగ్ చేసినా వారి మధ్య నిజంగా ప్రేమ పుడితే పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రేమలు ఎక్కువగా వెండి తెరపై చూడాం. ఇటువంటివి బుల్లి తెరపై కూడా ఎక్కువ అయిపోయింది. అయితే సుధీర్ రేష్మిల మధ్య ఆన్ స్క్రీన్ ప్రేమాయణం ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా డీ షోలో సుధీర్ తన ప్రేమను రేష్మికి తెలియజేశాడు. సుధీర్ చేసిన ప్రపోజల్ సినిమాలో కూడా చూడలేం, అంతలా చేశాడు సుధీర్. ఇలాంటి వ్యవహారాలపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, అలాగే కొంతమంది ఎంజాయ్ చేసిన వారు ఉన్నారు. సుధీర్ తల్లి కూడా రేష్మిపై ప్రేమ ఉంటే పెళ్లికి అంగీకరిస్తారని చెప్పేశారట. సుధీర్ రేష్మి కూడా ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ప్రేమ వార్తలకు సుధీర్ రేష్మి స్పందించారు. ఇది కేవలం షో కోసమే చేశాం, మా మధ్య ఏమీ లేదని చెప్పారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు, అంతేకాని వారి మధ్య ఏమీ లేదని గమనించాలి. కాబట్టి వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఆలోచించే వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, సుధీర్ ఇప్పటికే ఇంట్లోని వారు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని ఇప్పటికే చెప్పేశాడు. ఇక రేష్మికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మొత్తానికి సుధీర్ రేష్మిల మధ్య జరిగే ప్రేమ టీఆర్పీల కోసం ఆడే డ్రామా అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.